హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వివేకా హత్య కేసులో ఏ నైన్ ముద్దాయిగా భారతి రెడ్డిని అలాగే ఏ టెన్ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని ఏ టెన్గా విజయసాయి రెడ్డిని సిబిఐ నిర్ధారించింది దోషులుగా సో అసలు ఏం జరగబోతుంది అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు అన్నారు వారి మాటలో తెలుసుకున్నా సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ వివేక హత్య కేసులో మన వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసింది సిబిఐ వీళ్ళని కూడా దోషులుగా నిర్ధారించింది అది ఏ గా భారతి రెడ్డిని ఏ టెన్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఏ టెన్ గా విజయసాయి రెడ్డిని సో ఈ ఇష్యూ పైన సార్ మీ ఒపీనియన్ సార్ అంటే ఇక్కడ ఇష్యూని చాలా తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారండి ఎందుకంటే మొదట అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మొత్తం పిక్చర్ అంతా చెప్పాడు ఎలాగా హత్య చేశారు వీళ్ళు ఎంతమంది చేశారు ఎన్ని పోట్లు పొడిచారు చివరిలో చివరి పోటు ఎవరిది ఇవన్నీ చెప్పారు చెప్పినప్పుడు కూడా అది ఒక రాంగ్ ట్రాక్ మళ్లించారు అంటే వివేకానంద రెడ్డికి ఏదో రెండో వైఫ్ ఉన్నట్టు రెండో వైఫ్ ఆత్య కోసం ఈ విధంగా ప్లాన్ చేసినట్టు అది చెప్పారన్నమాట అది కట్టుడు కదా కనుక కట్టుడుగానే మిగిలిపోయింది అది అది నిలబడలేదు స్టాండ్ అవ్వలేదు ఆస్తి కోసం వాళ్ళు ఒకవేళ చంపేలా ఉంటే ఆస్తిని దోచుకోవాలి కదా ఒక నయాపేస కూడా వాళ్ళకి ముట్టలేదు అది అలా ఉంచండి వివేకానంద వివేకానంద కేసు ఉదయం నాలుగు గంటలకి జగన్మోహన్ రెడ్డి తెలుసు నాలుగు గంటలకి అజయ్ కల్లా ఉన్నాడు అజయ్ కల్లా ఉంటుండగా వార్త విన్నాడు ఆ వార్త విని మా అమ్మలు తన ఫైల్స్ చూసుకుంటాడు అది కొంచెం ఆశ్చర్యం ప్రకటించాడు ఇప్పుడు అజయ్ కళ్యాణ్ తాలు సాక్ష్యాన్ని బేస్గా తీసుకుంటారు బేస్గా తీసుకొని సిబిఐ ఏం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి అవి మన వివేకానందరి ముందుగా హత్య అయిపోతాడు అంటే హత్య కావించబడతాడనే విషయం తెలిసి కూడా ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు అదొకటి సిబిఐ చేతిలో ఉంది తర్వాత ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం రీచ్ చూసినట్టయితే అవినాశ రెడ్డి దగ్గర నుంచి రెడ్డికి నెంబర్ ఆఫ్ ఫోన్స్ వచ్చాయి ఆ తాలూకా ఆ ట్రాక్ రికార్డు తీసినట్టయితే అక్కడ రెడ్డికి ఫోన్లు చూసేటువంటి వ్యక్తి నవీన్ ఆ నవీన్కి కొన్ని గంటల సేపు ఫోన్లు వచ్చాయి మాట కనుక అందులో భారతిరెడ్డికి భారతీరెడ్డి తాలూకు ప్రేమేముంది భారతిరెడ్డికి సలహా సంప్రదింపులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈ హత్యకి భారతీదేవికి ఏమిటి సంబంధం ఇలాగా వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చారు అలాగే రెడ్డి తాలూకు భర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ దగ్గర నుంచి రా రాను ఫోను 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 మొత్తం ఫోన్లు వచ్చినాయి మాట్లాడుతున్నాడు మాట్లాడిన తర్వాత ఆయన కూడా దాంట్లో జోక్యం చేసుకున్నాడు జోక్యం చేసుకొని ఇవన్నీ జరగనట్టుగా ప్రెస్ ముందు నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి ఎవరు నారా చంద్రబాబు నాయుడే ఈ మటలు చేయించినట్టుగా ఒక పుకారు పుట్టించాడు అది అంతేగాని అది నిజం కాదు వాస్తవం కాదు వాస్తవం కాకుండా ఉన్నటువంటిది ఈ సిబిఐ తాలూకు అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోయింది ఇప్పుడు కూడా ఏమైందంటే ఇప్పుడు కోర్టులోకి వెళ్ళినట్టయితే అవినాశ్రెడ్డి తాలూకు పార్టీ వర్గాల వారు ఒక రెండు వేల మంది రావడం ఏమిటండి అంటే బలము బలం ఉంటే కోర్టులకు వచ్చేస్తారా కోర్టులకు వచ్చి కోర్టుల్లో శిక్ష వేసే వాళ్ళని చంపేస్తారా నాకేం అర్థం కావటం లేదు ఇదే నా ప్రజాస్వామ్యం నీకు బలం ఉంది నువ్వు రెండు వేల మందిని తీసుకొచ్చావు నాకు బలం లేదు ఒకడు రాడు అంటే బలం ఉన్న వాళ్ళు కేసులు నెగ్గేస్తారా బలం ఉన్నట్టయితే పోలీసులు చేతులు ఇచ్చేస్తారా పోలీసులు చేతి చేతులు ఇచ్చేస్తున్నారు మా వల్ల కాదు బాబు వీళ్ళు కంట్రోల్ చేయడం అని చెప్పేసి ఇది ఎక్కడ ఏం ప్రజాస్వామ్యం అండి పరిపాలన ఇప్పుడు ఇక్కడ అక్కడ కాదు కదా పోలీసు ఇక్కడ హైదరాబాద్ పోలీసు కదా మరి కేసీఆర్ అయినా యాక్షన్ తీసుకోవాలి కదా ఇలాగ బుద్దాయిలు తప్పించుకోవడానికి వీలు లేదు కదా ఇప్పుడు ఒక బుద్దాయి ఇలా తప్పించుకొని పోయినట్టయితే చంపినవాడు మరి పొద్దున్న ప్రజాస్వామ్యంలో ఎంతమంది ఇప్పుడు పాలైపోతారండి అందువలన ఇది ఈరోజు సిబిఐ నిర్ధారించాము అంటుంది నిర్ధారిస్తే ప్రయోజనం ఎప్పుడో నిర్ధారించారు నిర్ధారిస్తే ప్రేమ శిక్ష పడాలి కదా శిక్ష పడటం లేదు మరి ఎప్పుడు ఇది తగు చల్లారేణు ఆవిడ ఆ సునీత మాత్రం చాలా ఫోర్స్గా ఉంటుంది అన్నమాట నా ప్రాణం పోయినప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి నా తండ్రిని ఎలాగైతే చెప్పారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను పోట్లాడతానని అని చెప్పింది అన్నమాట చివరిగా ఆవిడ పోట్లాడట నిజమైనట్టయితే వాళ్ళకి శిక్షలు పడాలి ఆ పోట్లాడి నిజం అని అనిపించాలంటే మరి న్యాయవాదులు వీళ్ళందరూ సిబిఐ ఒకటిగా ఉండాలన్నమాట సిబిఐ తలుచుకుంటే ఎందుకు శిక్ష పడదండి తప్పకుండా పడుతుంది సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో లో ఈ కేసు వివేక హత్య కేసు అనేది జగన్ వైపు కాస్త ఎలక్షన్స్ లో గెలవడానికి సహాయపడింది అంటే టీడీపీ అగనిస్ట్ గా వర్క్ చేసి సో ఇప్పుడు జగన్ సిబిఐ కష్ట దోషిగా పరిగణించింది కాబట్టి ఈ ఎఫెక్ట్ వచ్చే ఎలక్షన్స్ పైన పడుతుందా అవునండి అదే కదండి ఈయన ఏమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వైనాట్ పులివెందలు అంటున్నారు కదా ఈరోజు పులివెందుల్లోనూ ఆయన గెలిచారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి బ్యాడే గెలిపించింది ఈరోజు పవన్ కళ్యాణ్ పులివెందలు వెళ్తే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలుగు చెల్లెలు అక్కడ హారతులు పలికింది మరి పులివెందుల్లో ఇంకొక మగాడికి హారతులు పలకడమేనా ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అంటే వేర్పాటు భావనే కదా అసహ్యమైనటువంటి భావనే కదా కనుక డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇది కానీ ఆ కోడికత్తి డ్రామా కానీ డెఫినెట్గా ఆయన ప్రభావం చూపిస్తుంది ఆయన మనసులే యావగించుకుంటారు అసహించుకుంటారు ఆయన ఓడిస్తారు ఓటమికి ప్రధానమైన కారణం అవుతుంది ఇప్పుడు కూడా ఏమైందంటే ఇప్పుడు కోర్టులోకి వెళ్ళినట్టయితే అవినాష్ రెడ్డి తాలూకు పార్టీ వర్గాల వారు ఒక రెండు వేల మంది రావడం ఏమిటండి అంటే బలము బలం ఉంటే కోర్టులకు వచ్చేస్తారా కోర్టులకు వచ్చి కోర్టుల్లో శిక్ష వేసే వాళ్ళని చంపేస్తారా నాకేం అర్థం కావటం లేదు ఇదే నా ప్రజాస్వామ్యం నీకు బలం ఉంది నువ్వు రెండు వేల మందిని తీసుకొచ్చావు నాకు బలం లేదు రాడు అంటే బలం ఉన్న వాళ్ళు కేసులు నెగ్గేస్తారా బలం ఉన్నట్టయితే పోలీసులు చేతులు ఇచ్చేస్తారా పోలీసులు చేతి చేతులు ఇచ్చేస్తున్నారు మా వల్ల కాదు బాబు వీళ్ళు కంట్రోల్ చేయడం అని చెప్పేసి ఇది ఎక్కడ ఇది ఏం ప్రజాస్వామ్యం అండి పరిపాలన ఇప్పుడు ఇక్కడ అక్కడ కాదు కదా పోలీసు ఇక్కడ హైదరాబాద్ పోలీసు కదా మరి కేసీఆర్ అయినా యాక్షన్ తీసుకోవాలి కదా ఇలాగ బుద్దాయి తప్పించుకోవడానికి వీలు లేదు కదా ఇప్పుడు ఒక బుద్దాయి ఇలా తప్పించుకొని పోయినట్టయితే చంపినవాడు మరి పొద్దున్న ప్రజాస్వామ్యంలో ఎంతమంది ఇప్పుడు కూనీపాలైపోతారండి అందువలన ఇది ఈరోజు సిబిఐ నిర్ధారించాము అంటుంది నిర్ధారిస్తే ప్రయోజనం ఎప్పుడో నిర్ధారించారు నిర్ధారిస్తే ప్రేమ శిక్ష పడాలి కదా శిక్ష పడటం లేదు మరి ఎప్పుడు ఇది తగు చల్లారేణు ఆవిడ ఆ సునీతి మాత్రం చాలా ఫోర్స్గా ఉంటుంది అన్నమాట నా ప్రాణం పోయినప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి నా తండ్రిని ఎలాగైతే చంపారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను పోట్లాడతానని అని చెప్పింది అనమాట చివరిగా ఆవిడ పోట్లాట నిజమైనట్టయితే వాళ్ళకి శిక్షలు పడాలి ఆ పోట్లాడి నిజం అని అనిపించాలంటే మరి న్యాయవాదులు వీళ్ళందరూ సిబిఐ ఒకటిగా ఉండాలన్నమాట సిపిఐ తలుచుకుంటే ఎందుకు శిక్ష పడదండి తప్పకుండా పడుతుంది సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో ఈ కేసు వివేక హత్య కేసు అనేది జగన్ వైపు కాస్త ఎలక్షన్స్ లో గెలవడానికి సహాయపడింది అంటే టీడీపీ అగెనిస్ట్ గా వర్క్ చేసి సో ఇప్పుడు జగన్ సిబిఐ దోషిగా పరిగణించింది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏమైనా వచ్చే ఎలక్షన్స్ పైన పడుతుందా అవునండి అదే కదండి ఈయన ఏమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వైనాట్ పులివెందలు అంటున్నారు కదా ఈరోజు పులివెందల్లోనూ ఆయన గెలిచారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి బ్యాడే గెలిపించింది ఈరోజు పవన్ కళ్యాణ్ పులివెందలు వెళ్తే కేవలం జగన్మోహన్ రెడ్డి చాలు చెల్లెలు అక్కడ హారతులు పలికింది మరి పులివెందుల్లో ఇంకొక మగాడికి హారతులు పలకలేమేనా ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అంటే వేర్పాటు భావనే కదా అసహ్యమైనటువంటి భావనే కదా గనక డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇది కానీ ఆ కోడిక డ్రామా కానీ డెఫినెట్గా ఆయన ప్రభావం చూపిస్తుంది ఆయన మనసులే యావగించుకుంటారు అసహించుకుంటారు ఆయన ఓటిస్తారు ఓటమికి ప్రధానమైన కారణం అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్